నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని కాంగ్రెస్ గజ్వేల్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తూప్రాన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నాలుగున్నర ఏళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తూప్రాన్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పడుతున్నారని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 12 రాష్ట్రంలో మహాకూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ ఉన్నదంతా తన కుటుంబానికే ముట్టచెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే 2 లక్షల రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి 6 సిలిండర్లు, యువతకు నిరుద్యోగ భృతి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు తెలిపారు. మీకు ఫస్ట్ 2000 పెన్షన్ వస్తుంది, భార్యకు భర్తకి ఇద్దరికి ఇస్తున్నాం. ఒక్కటి వినండి, 2000 రూపాయలు పెన్షన్ అమ్మా, కరెంటు బిల్లు తగ్గిస్తున్నాం. మీరు ఎస్సీలు అయితే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇస్తున్నాం. మీకు ఇంటి ట్యాక్స్ కూడా కట్టకుండా చేస్తున్నాం. ఇంకోటి మీరు ఎవరన్నా ఇల్లు కట్టుకోండి, 6 లక్షల రూపాయలు ఇస్తాం. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బిల్లులు ఇస్తాం. ఇవి కావాలా వద్దా? కావాలా? కావాలంటే మీరేం చేయాలని? మీరు నాకు ఓటు వేస్తే మీరంతా బతారు, ఆ కారుకు ఓటు వేస్తే ఒక్కడు బతాడు. ఆ ఒక్కడు బతకాలా? మీరందరు బతారా? అందరు బతకాలంటే రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి టీం తయారైపోయి మన ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ మొత్తం డోర్ టు డోర్ తిరిగి మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే అందరూ మొత్తం వానికి ఓటేస్తే ఒక్కడు పోతాడు. ఎవడు చేసిందమ్మా? డాక్రా గుంపులు ఎవడు పెట్టిండు? 1-0 8 ఎవరు పెట్టిండు? 1-0 4 ఎవరు పెట్టిండు? రాజశేఖర్ రెడ్డి చేసాడు. ఇద్దరు చేసింది కదా. మరి ఈ మగవాయిని వచ్చినాక ఎవడు చేసిండా? ఏం లేదు. రోజు అమ్మా అప్పుడేమో 8000 కోట్లు తాగుతుండ్రి, ఈయన వచ్చినాక 24000 కోట్లు అయిందమ్మా. ఇప్పుడు తాగుడు ఏడాదికి 24000 కోట్లు మంది అవుతున్నారు.